90 న్యూస్ కు స్వాగతం. ఆదోని డివిజన్ లోని కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాలకు సంబంధించిన రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, అదేవిధంగా పంచాయతీరాజ్ మరియు ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓలకు, వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి. మరి ఎగువన కర్ణాటకలో ఉన్న తుంగభద్ర డ్యాంకు భారీగా వరద నీరు వస్తున్నందున 33 గేట్లు కూడా ఎత్తి కిందికి నీరు విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 161,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కౌతాలంకు దరిదాపుల్లో నీరు వస్తున్నాయి. ఈరోజు రాత్రికి లేదా మంగళవారం ఉదయం తెల్లవారుజామునకంతా మంత్రాలయం దగ్గర 310 మీటర్లకు మట్టం చేరే అవకాశం ఉంది. అంటే ఒక 1వ ప్రమాద హెచ్చరిక, హెచ్చరిక లెవెల్ అంటారు, వార్నింగ్ లెవెల్ అంటారు వాటిని. కాబట్టి దయచేసి ఈ భారీగా నీటి విడుదల జరుగుతున్నందున ఈ 4 మండలాలకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి, ముఖ్యంగా కింది స్థాయి అధికారులు మీ గ్రామాల్లో పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలకు తెలియజేసి ఎవరు కూడా నదిని దాటకుండా చూడాలి, నదిలోకి కూడా ప్రవేశించకుండా చూడాలి, రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో ఆ నది దగ్గరికి వెళ్ళకూడదు, రేపు కూడా ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి నీటి మట్టం తగ్గే వరకు ఎవరూ నదిలోకి వెళ్లకుండా చూసేటట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ డివిజన్లోని ఈ కోసిగి, కౌతాలం, మంత్రాలయం, నందవరం మండలాల పోలీస్, రెవెన్యూ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలకు మరియు ఇతర శాఖలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం అనేది. థ్యాంక్ యూ. ఆర్డీఓ ఆధుని.